మీ విషయానికి వద్దాం. చాలా బాధ్యతలు బరువులు నెత్తి నిండా భుజాల నిండా పెట్టుకున్నారు. ఏంటి ముఖ్యమంత్రి గారు, గొర్రెలు బాధ్యత, ఇటు చేప పిల్లలు, కొత్తగా ఇప్పుడు క్షీరప్లవం తీసుకొచ్చి కోటి లీటర్ల పాలు విషయం సాధ్యమేనా? డెఫినెట్ గా సాధ్యం. ఇప్పుడు ఏదైనా కానీ ఒక ముఖ్యమంత్రి గారికి కమిట్మెంట్ ఒకటి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీరందరూ రీచ్ అవ్వాలి కదా. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఆ కమిట్మెంట్ పుష్కలంగా ఉన్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఆ రోజుల్లో గొర్రె పిల్లలు ఇస్తా అంటే ప్రతిపక్షాలు కావచ్చు, చాలామంది రకరకాలుగా మాట్లాడారు, చాలా చులకనగా మాట్లాడారు. ఒక కోటి వరకు అంటే కోటి వరకు ఎక్కడికెంత ఇస్తారు, అవి దొరుకుతాయా, ఇక్కడ మెడిసిన్ దొరుకుతుందా, లెక్కల గురించి ఇప్పుడు కూడా మీరు చెప్పే లెక్కకి దీనికి మొత్తం లేదు. చేప పిల్లలు కూడా ఎక్కడో 80,000 ఉంటే మీరేమో లక్షల లెక్క చెప్తున్నారని, గొర్రె పిల్లల విషయంలో కూడా లెక్కల గురించి కొంచెం ఇంకా విమర్శలు వస్తూనే ఉన్నాయి. వచ్చి ఎవరికన్నా అనుమానం ఉంటే వచ్చి చూడవచ్చు. ఇందులో అవినీతికి ఆస్కారం ఎక్కడ అంటే దీని వెనకాల కూడా కోట్ల అవినీతి నాకు తెలిసి గుర్తులేదు కరెక్ట్ గా ఫిగర్. 160 కోట్ల ఎంతో ఫస్ట్ ఫేజ్ లో అవినీతి జరిగింది అని కాంగ్రెస్ విమర్శ చేసింది. ఇప్పుడు నేనేమో ఏ స్థాయిలో ఎక్కడ జరిగే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి అలవాటు ఏంటంటే మొత్తం వాళ్ళ జీవితాలే అవినీతమయమైనటువంటి జీవితాలు. ఏదన్నా కానీ విమర్శ చేయాలి. నేనేమంటా అంటే అథెంటిక్ గా ప్రాక్టికల్ గా చెప్తే అర్థం ఉంటే మనం దేనైనా కానీ సిద్ధంగా ఉంటాం, యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాం, దేనికైనా సిద్ధంగా ఉంటాం. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఏదో విమర్శ చేసి వదిలేయాలి. అట్లా కాకుండా ఇంత పకడ్బందీగా, సరే ఇంత పకడ్బందీగా జరిగినా చిన్న చిన్న లోపాలు అనేటువంటివి ఉంటాయి అక్కడ ఏ ప్రోగ్రామ్లోనే ఉంటాయి. బట్ వెంటనే యాక్షన్ తీసుకోవడం అవన్నీ సీరియస్ గానే పోతున్నాం. అవసరం ఉంటే పోలీస్ కేసులు కూడా పెట్టిస్తాం. భారం ఇంత పెద్ద భారం పెడుతున్నప్పుడు, ఎందుకంటే ఇది పెద్ద ఓటు బ్యాంక్ సంబంధించిన విషయం. అక్కడ గొర్రె గొల్లకురుములు కానివ్వండి, లేకపోతే యాదవ సంఘాలకి ఇప్పుడు కొత్తగా క్షీర విప్లవం అనే పేరుతో బర్రెలకు సబ్సిడీ కానివ్వండి, మీకు కొంచెం అనిపించలేదు ఇంత ఓటు బ్యాంక్ భారం మీరు పెట్టుకుని మళ్ళీ అది మీకు రిఫ్లెక్ట్ చూపించాలి కదా ముఖ్యమంత్రి గారికి? సీఎం గారు ఆలోచన ఎప్పుడు ఓటు బ్యాంకు ఎలక్షన్లు అటువంటి ఆలోచించారు? ఏదైనా కానీ తను ప్రాక్టికల్ గా, ఎందుకంటే ఒక 35 సంవత్సరాల నుంచి తన రాజకీయాల్లో ఉన్నాడు, గ్రామం తెలుసు, ఏ కులాలు వారి యొక్క జీవన విధానం ఏంది, రెండోది వాళ్ళు కుల వృత్తులు ఏంది, వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేస్తే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయితే ఆటోమేటిక్ వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతారు, అది మన సమాజానికి కూడా మంచిది అనేటువంటి ఆలోచనతో చేసిన కార్యక్రమాలు. ఓటు బ్యాంక్ కోసం ఏ రోజు కూడా తను ఆలోచించింది ఏ ప్రభుత్వాలైనా సాధారణంగా. బట్ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎప్పుడైనా కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ భగీరథ తీసుకోండి, ఫస్ట్ ఇయర్ అసెంబ్లీలోనే చెప్పిండు ఇంటింటికి నీళ్ళు ఇస్తాం, ఇది సాధ్యమవుతుందా కాదా అందరికి అనుమానాలు. నెక్స్ట్ ఎన్నికలు కదా, ఛాలెంజ్ కదా, నీళ్ళు లేకపోతే ఓట్లు అడిగిన అడగను అని చెప్పి ఫస్ట్ ఇయర్ ఏ ముఖ్యమంత్రి అయినా నిండు శాసనసభలు చెప్తాడా? అది కమిట్మెంట్. ఆ వీల్ పవర్ సబ్సిడీలు అనౌన్స్ చేశారు, ఇప్పుడే చెప్పారు మీరు 600 కోట్లు. సరే అంతకు ముందు గొర్రెదానికి ఇంటికి డబ్బులు ఒకవైపున అప్పుల్లోకి వెళ్ళిపోతుంది రాష్ట్రం అని చెప్పి ప్రతిపక్షాలు గోళ పెడుతున్నాయి. మనకి ఫిగర్స్ కూడా కనిపిస్తున్నాయి, అంటే ఎన్నాళ్ళలో చేసిన అప్పెంత, ఈ మూడేళ్ళు చేసిన అప్పెంత. ఇప్పుడు ముప్పటిగా సబ్సిడీలు పథకాలు ఇచ్చుకుంటూ పోతే అట్లా. నేనేమంటే అప్పు చేయనోడు మూర్ఖుడు, వాళ్ళకి చేతగాక తెలివి లేక చేయనటువంటి పనులు చెప్తున్నా. ఏ గవర్నమెంట్ అయినా కానీ ఇప్పుడు రెండోది అప్పు అంటే ఎవడు పుణ్యానికి ఇవ్వడు, ఎవడైనా కానీ అసలు మన స్టేటస్ ఏంది, మన గవర్నమెంట్ రెవెన్యూస్, మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది, ఈ గవర్నమెంట్ మళ్ళీ రీపే చేయగలుగుతుందా లేదా అని చాలా ఆలోచించిన తర్వాత. కానీ మన దగ్గర లైన్ కడతారు, 2 రాష్ట్రాలు విడిపోయినాక ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ లేకుండా కరెంటు తెచ్చుకున్నాం. ఆయన కరెంటు మాకు షేర్ ఉన్నాక కూడా ఆయన ఇబ్బంది పెట్టాడు ఇనిషియల్ గా. బట్ మనం ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయడమే కాకుండా మనం ప్రొడక్షన్ పెంచుతున్నాం. ఈసారి వచ్చే సంవత్సరానికి మన కరెంటు మనం వాడుకోవడమే కాకుండా అవసరం అనుకుంటే వేరే రాష్ట్రాలకు ఇచ్చేంత ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. షోకాల్డ్ లీడర్స్ అంతా పరిపాలన చేశారు కదా ఈ రాష్ట్రాన్ని, ఎందుకు చేయలేకపోయినారు? ఆ రోజు ఈ పరిస్థితి